తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మోహన్ కుటుంబాన్ని పరామర్శించిన ముద్రగడ వైఎస్ఆర్ రాష్ట్ర కార్యదర్శి దివంగత నాయకులు మెడగుదిటి మోహన్ అకాల మరణం కలిసి వేసింది అని మాజీ మంత్రి కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అన్నారు. మోహన్ మరణంతరం ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి ప్రస్తుతం అమలాపురంలో ఉంటున్న మోహన్ కుటుంబ సభ్యులను పలకరించారు. అనంతరం పద్మనాభం మాట్లాడుతూ, మెడగుదిటి మోహన్ నాకు మంచి మిత్రుడని, కాపు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు అని అన్నారు. ఆయన లేని లోటు కాపు జాతికి తీరని లోటు అని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి మోహన్ కుమారుడు సోదరుడు చిన్నెన్ను పలకరించి కొంతసేపు వారి బాగోగులు తెలుసుకున్నారు. ఆయన వెంట నల్లా విష్ణుమూర్తి, నల్లా పవన్, కల్వకరుని తాతాజీ, మెడగుదుటి రాంబాబు, నడపా బాలాజీ, వింటి రాజా, పలువురు కాపు నాయకులు పాల్గొన్నారు. తాతాజీ గారు అవపక్షించారు, అది చేరిందా లేదా చేరిందా లేదా అని ఇస్కోండి.